దేశంలో ఈ వైరస్ వ్యాప్తి అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇప్పటికే 4,119 పాజిటివ్ కేసులు నమోదైతే 109 మరణాలు భారత్లో సంభవించాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, యూపీ, కేరళ, రాజస్థాన్ అతి దారుణంగా 3 digit కి ఇప్పుడు కేసులు చేరిపోయాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, జమ్మూలో కూడా 2 digit నుంచి 3 digit కి ఇప్పుడు కేసులు నమోదయ్యాయి. అయితే తెలంగాణలో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరుగుతోంది. అయితే వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు ఆదివారం రాత్రి 9:09 పాటు దీపాలను వెలిగించారు. ప్రధాని మోడీ చెప్పింది పాటించారు. ఈ క్రమంలోనే ఆయన పిలుపుకి దేశవ్యాప్తంగా అందరూ దీన్ని పూర్తి చేశారు. అందులో భాగంగానే ప్రజలందరూ దీపాలను వెలిగించారు. అయితే ఇక్కడే ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏటా లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవం జరుగుతుంది. అందులో రంగం కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంటుంది. అందులో జోగిని స్వర్ణలత భవిష్యవాణిని వినిపిస్తుంది. అయితే గతంలో ఆమె భవిష్యవాణిని వినిపిస్తూ ప్రతి ఇంటి నుంచి గండ దీపం రావాలని, ఆ వెలుగులో ఎంతటి దుష్టశక్తి అయినా అమ్మవారు పారద్రోలుతుందని చెప్పారు. నిజమే, ఆమె చెప్పిన మాట ఇప్పుడు అక్షరాల పొళ్ళు పోకుండా జరుగుతోంది. ఆశ్చర్యకరంగా ఇప్పుడు ప్రధాని మోడీ దేశ ప్రజలందరినీ దీపాలు వెలిగించమని పిలుపునిచ్చారు. 130 crore మంది ప్రతి గుమ్మం దగ్గర ఇప్పుడు దీపాన్ని వెలిగించారు. ఇదే అఖండ జ్యోతిగా భారత్ ని వెలిగించింది. జోగిని స్వర్ణలత అలా చెప్పిన భవిష్యవాణి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆమె ప్రస్తుత స్థితిని ముందే ఊహించి చెప్పిందని అమ్మవారి భక్తులు అంటున్నారు. కనుకనే ప్రతి ఒక్కరూ దీపాలను వెలిగించారని చెబుతున్నారు. ఏది ఏమైనా అప్పుడు ఆమె చెప్పిన భవిష్యవాణి ప్రకారం ఇప్పుడు దేశం నిజంగానే చాలా విపత్కర పరిస్థితుల్లో ఉందంటున్నారు. అందుకే అమ్మవారి మాటని ప్రతి ఒక్కరూ గౌరవించాలని చెబుతున్నారు. ఆనాడు అమ్మవారు చెప్పిందే ఇప్పుడు జరుగుతోందని దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించాలని కూడా భక్తులు తెలియజేస్తున్నారు. మొత్తానికి దేశవ్యాప్తంగా మోడీ చెప్పిన విధంగానే ఈ వైరస్ ను పారద్రోలేందుకు దేశంలో సంకల్పంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా దీనిపై పోరాటం చేస్తున్నారని తెలిసే విధంగా దీపాలు